Dear students, today manam oka kotta chapter lo enter avabothunnamu. Manaku intermediate public examinations lo essays anevi mukhyanga 3 essays ostayi, 8 marks questions 3 untayi. Oka question vachesi manam already cheppukunna electrochemistry mariyu kinetics ane rendu topics meeda oka essay vastundi. Rendava essay vachesi ग्रूप्स मनकु फर्स्ट इयर लो फर्स्ट ए ग्रूप एलिमेंट्स सेकंड ए ग्रूप एलिमेंट्स थर्ड ए ग्रूप एलिमेंट्स एंड फोर्थ ए ग्रूप एलिमेंट्स अने जरिगिनाय. सीनियर इंटर विषयानिकि वच्चिनट्लयिते सीनियर इंटर लो मनकु 15th ग्रूप 16th ग्रूप मरियु 17th ग्रूप वाटिनि मनमु 15th ग्रूप नु नाइट्रोजन फास्फरस कुटुंबमनि 16th ग्रूप नु ఆక్సిజన్ సల్ఫర్ కుటుంబమని 17th గ్రూపును హాలోజన్లుగా చెప్పుకుంటాం. ఈ మూడు గ్రూపుల్లో నుండి ఒక ఎస్ఏ క్వశ్చన్ మనకు వస్తుంది. సో ఇక మూడవ ఎస్ఏ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది. కాబట్టి మనకు మూడు ఎస్ఏల్లో మనం రెండు ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది. అట్లా ముఖ్యమైన ఒక ఎస్ఏకి సంబంధించిన కంటెంట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవటం జరిగింది. అది ఎలక్ట్రోకెమిస్ట్రీ మరియు కెమికల్ కైనెటిక్స్. ఇక రెండవది వచ్చేసి ఈ మూడు 15th 16th 17th గ్రూప్స్ నుంచి ఒక ఎస్సే వస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మరి ఒక ఎస్సే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈరోజు క్లాసులో ఆ ఎస్సేలుగా రాబోయే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఇక్కడ చదవబోతున్నాం. అదేంటంటే ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్ ప్రాసెస్. హ్యాబర్ విధానంలో అమోనియా ఎలా తయారు చేస్తారు మరియు అమోనియా యొక్క ధర్మాలు, హౌ ఇట్ రియాక్ట్స్ విత్ కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్ అండ్ సిల్వర్ క్లోరైడ్. ఈ మూడు అనేక సార్లు మనకు ఎస్సేగా ఇవ్వటం జరిగింది. మనకు ఫస్ట్ ఇయర్లో ఈక్విలిబ్రియం చాప్టర్లోనే హ్యాబర్ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేయటం జరిగింది. ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్ ప్రాసెస్ అనేది నైట్రోజన్ మరియు హైడ్రోజన్ వాయువులు రెండు ఒకదానితో ఒకటి చర్యలో పాల్గొనటం వల్ల అమోనియా అనేది ఏర్పడుతుంది. N2 plus 3H2 reversibly gives 2NH3. This is exothermic reversible reaction. ఉష్ణమోచక ద్విగత చర్య. ద్విగత చర్య అంటే క్రియాజనకాల నుండి క్రియాజన్యాలు ఏర్పడతాయి, మళ్ళా క్రియాజన్యాలు క్రియాజనకాలుగా కూడా అదే చర్యా పరిస్థితుల్లో మళ్ళా విడిపోతూ ఉంటాయి. కాబట్టి దీన్ని తయారు చేయటం అనేది కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. ఇది ఉష్ణమోచక చర్య. ఇక్కడ మనకు 46.1 కిలోజౌల్స్ పర్ మోల్ శక్తి అనేది, ఎనర్జీ అనేది విడుదలవటం జరుగుతుందన్నమాట. ఇది ఉష్ణమోచక ద్విగత చర్య అన్నమాట. కాబట్టి దీని అధికంగా అమోనియా దిగుబడి జరగాలి అంటే మనకు కావాల్సిన అనుకూల పరిస్థితులు ఏమేంటి అంటే టెంపరేచర్ వచ్చేసి మనకు టెంపరేచర్ 700K వద్ద టెంపరేచర్ ఉండాలి. అలాగే ప్రెషర్ వచ్చేసరికి 200 to 300 అట్మాస్ఫియర్స్ ఉండాలి. అంటే ఇంకొక రకంగా చెప్పుకోవాలి అంటే 2000 × 10⁵ కిలో పాస్కల్స్ పీడనం మనకు అక్కడ ఉండాల్సి ఉంటుంది. అలాగే N2 అండ్ 3H2ను యొక్క కాన్సన్ట్రేషన్ని 1:3 రేషియోలో ఇంక్రీజ్ చేసుకుంటూ ఏర్పడిన అమోనియాని ఎప్పటికప్పుడు లిక్విడ్ రూపంలోకి దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ నైట్రోజన్ హైడ్రోజన్లుగా అది విడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఫైన్లీ డివైడెడ్ ఐరన్ క్యాటలిస్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఫెర్రిక్ ఆక్సైడ్ అంటే ఐరన్ ఆక్సైడ్, అది ఫెర్రస్ ఆక్సైడ్ అవ్వచ్చు లేదా ఫెర్రిక్ ఆక్సైడ్ అవ్వచ్చు, ఐరన్ ఆక్సైడ్ మరియు ట్రేసెస్లో Al2O3 ప్లస్ K2 వాళ్ళ మిశ్రమాన్ని కూడా మనం ఇక్కడ క్యాటలిస్ట్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మాలిబ్డినం అనేది ప్రమోటర్గా వర్క్ ఫంక్షన్ చేస్తుందన్నమాట. ఇవి దానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు. హ్యాబర్ ప్రాసెస్లో అమోనియా అనేది హైడ్రోజన్ నైట్రోజన్తో జరిగే ఇర్రివర్సిబుల్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ ద్వారా జరుగుతుంది. ఇన్ హ్యాబర్ ప్రాసెస్ అమోనియా ఇస్ ప్రిపేర్డ్ బై ఎ రివర్సిబుల్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఇన్ విచ్ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ నైట్రోజన్
to form ammonia. Since it is a reversible reaction, certain conditions has to be maintained to produce large quantity of ammonia. For that, these gases should be mixed with high pressures, nearly 200 to 300 atmospheres, or if you express in pascals, it is 2000 into 10 to the power 5 kilopascals, or we can say it's a million kilopascals, 200 million, 20 million kilopascals. So that this is the condition. Temperature should be maintained at 700 degrees centigrade, and iron oxide and a little amount of alumina plus K2O mixture will act as a catalyst, and molybdenum will act as a promoter. These are the required conditions for the preparation of NH3. So ikkada manaku em chestarante the equipment ela untundi ante nitrogen hydrogen anevi sanani pipes dwara ila velthai. So these two are allowed to enter into a compressor. ఇది ఒక కంప్రెసర్ లోనికి పంపిస్తారు. ఈ కంప్రెసరు అంటే హై ప్రెషర్ క్రియేట్ చేయడం కోసం దే ఆర్ ఇంట్రడ్యూస్ ఇంటే కంప్రెసర్. దిస్ కంప్రెసర్ విల్ క్రియేట్ 200 అట్మాస్ఫియర్స్ ప్రెషర్ అండ్ ఇట్ విల్ బి పంప్డ్ అవుట్ విత్ దట్ ప్రెషర్. ఆ ప్రెషర్తో అవి బయటికి పంపబడతాయి. అలా పంపబడిన ఈ గ్యాసెస్ని మనము క్యాటలిస్ట్ ఉండే ఒక ఛాంబర్లోనికి ప్రవేశపెడతాం. ఇక్కడ మనకు ఐరన్ ఆక్సైడ్, it may be ferrous oxide or ferric oxide, and a little amount of mixture of Al2O3 plus K2O, and molybdenum will also be present here. So at this stage they both will react with each other and they will enter into another chamber where they dissolved in water, because if they were not dissolved in water they will be liquefied here, because the same pressures will maintain here also. If any gases N2 and H2 gases are remained, they will enter into a pump. This is the pump which recyclate these gases again into this chamber. So again the gases will enter here and they will be circulated like this. So here before entering into this chamber they will be cooled, enter into cooling pipes, so that these gases are cooled, and the high pressure gases when they are cooled they converted into liquid, or any gases are there they will be dissolved in water to make it into a liquid. If any nitrogen and hydrogen gases are left, these gases will be pumped back into the compression chamber. So this is the way how these gases are converted, nitrogen and hydrogen gases are converted into ammonia. So this is the way to prepare ammonia from nitrogen and hydrogen. Now they are asking about the properties, how ammonia will react with zinc sulfate solution. With aqueous zinc sulfate ZnSO4 solution, in aqueous solution of ZnSO4, if we pass ammonia NH4OH, it will react with it to form zinc hydroxide precipitated out, ZnOH twice plus ammonium sulfate. This will be precipitated out as zinc hydroxide. This is the reaction of zinc sulfate solution with ammonia. Another property they are asking, reaction with copper sulfate. When ammonia is enter into copper sulfate solution, it form a complex with copper, a deep blue color complex. It is deep blue color complex be formed when ammonia gas is passed into calcium sulfate solution, and sulfate ions will present in the solution water to
to form sulfuric acid. Then another one is silver chloride. Silver chloride is a solid which is obtained when silver nitrate solution is mixed with any chloride salts. Silver chloride salt is formed. This silver chloride is dissolved in ammonia. When it was dissolved in ammonia, the silver forms a complex with ammonia. It's a complex solution which is colorless. So silver chloride is completely soluble in ammonia. These are the important properties of ammonia. So it is an important essay which can be asked as essay in board examinations, both preparation and properties of ammonia. Manam 15th group elements ni gurchi chadukuntunnamu. Ee 15th group elements lo manam teeskunnatlayite oka essay was ante 15th 16th 17th kalipi oka topic ga manam ikkada chudali. దాదాపుగా 16 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్లో మనకి ఇందులో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఒక ఎస్ఏతో పాటుగా రెండు 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ, లేదా ఎస్ఏతో పాటు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ పేపర్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అమోనియా ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఒక ఎస్ఏ గురించి మనం చర్చించడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ నేను ఒక 5 వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే 2 మార్క్స్కి ఇవ్వగలిగిన క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. వాటిలో ముఖ్యమైనది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ అల్లోట్రోపీ, రూపాంతరత అనగా నేమి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వై నైట్రోజన్ ఈజ్ ఇనర్ట్, నైట్రోజన్ జడత్వానికి గల కారణం ఏంటి. వై నైట్రోజన్ ఎగ్జిస్ట్ యాజ్ N2 వేర్ యాజ్ ఫాస్ఫరస్ ఎగ్జిస్ట్ యాజ్ P4. నైట్రోజన్ ద్విపరమాణు అణువుగా ఉండగా ఫాస్ఫరస్ P4 అణు రూపంలో ఉండటానికి గల కారణం ఏంటి. వై వైట్ ఫాస్ఫరస్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ రెడ్ ఫాస్ఫరస్, తెల్ల ఫాస్ఫరస్ ఎర్ర ఫాస్ఫరస్ కన్నా చర్యాశీలతను కలిగి ఉండటం గల కారణం ఏంటి. వాట్ ఈజ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్, జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం అనగా నేమి. ఈ 5 ప్రశ్నల్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ వీటన్నిటిలో కూడా కామన్గా ప్రాపర్టీస్ ఒకటే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసే విధానాన్ని బట్టి ఆ ప్రజెంటేషన్ అనేది మారుతూ ఉంటుంది. దానికి సపరేట్గా మీకు టెక్స్ట్ నేను ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ ఎల్లోట్రోపీ. ఎల్లోట్రోపీ అంటే రూపాంతరత. ఇది అలోహాలకుండే ఒక ప్రత్యేకమైన ధర్మం. రూపాంతరత అంటే ఒకే మూలకము అణువులోని పరమాణువుల నిర్మాణాలలో తేడాల వలన వేర్వేరు భౌతిక రూపాలలో అది లభ్యమవుటనే రూపాంతరత అని అంటారు. అలోహాలన్నీ కూడా దాదాపుగా రూపాంతరతను ప్రదర్శిస్తూ ఉంటాయి. కొన్ని మూలకాలు ఎక్కువ రూపాంతరాలలో ఉంటే కొన్ని తక్కువ మూలకాల్లో మనకు ఉంటాయి. మన ఫస్ట్ ఇయర్ చదువుకున్న కార్బన్ అత్యధికంగా దాదాపుగా 16 రూపాలలో మనకు లభ్యమవుతూ ఉంటుంది. దాని తర్వాత సల్ఫర్, దాని తర్వాత ఫాస్ఫరస్. ఇవి ఎక్కువ రూపాంతరం ప్రదర్శించే మూలకాలు. ఈ ఫాస్ఫరస్ అనేది ఇక్కడ మనం ప్రజెంట్ చదువుతున్నాం కాబట్టి ఈ ఫాస్ఫరస్ అనేది ఎర్ర ఫాస్ఫరస్, తెల్ల ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్, స్కార్లెట్ ఫాస్ఫరస్ అనే రూపాలలో ఇది మనకు లభ్యమవుతుంది. ఫాస్ఫరస్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్, వైట్ ఫాస్ఫరస్, స్కార్లెట్ ఫాస్ఫరస్ అండ్ బ్లాక్ ఫాస్ఫరస్. అవుట్ ఆఫ్ దిస్ 2 ఆర్ మోర్ ఇంపార్టెంట్, దట్ ఈస్ రెడ్ ఫాస్ఫరస్ అండ్ వైట్ ఫాస్ఫరస్. కాబట్టి ఎలోట్రోపీ, ఎలోట్రోపీ ఈజ్ ఏ ఫండమెంట ప్రాపర్టీ ఆఫ్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ విల్ ఎగ్జిబిట్ దిస్ ప్రాపర్టీ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ఇఫ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ 2 ఆర్ మోర్ ఫిజికల్ ఫార్మ్స్ ఆర్ అపియర్ ఇన్ 2 ఆర్ మోర్ ఫిజికల్ ఫార్మ్స్ దట్ ఫినామినా ఈజ్ కాల్డ్ యాజ్ ఎల్లోట్రోపీ. హియర్ ఫాస్ఫరస్ హ్యాస్ 4 ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్, అవుట్ ఆఫ్ దెమ్ 2 ఆర్ మోర్ ఇంపార్టెంట్, వన్ ఈజ్ రెడ్ ఫాస్ఫరస్ అండ్ అదర్ వన్ ఈజ్ వైట్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెట్రాటామిక్ మాలిక్యూల్స్, P4 మాలిక్యూల్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P4 మాలిక్యూల్స్. సపోజ్ ఇఫ్ యూ టేక్ వైట్ ఫాస్ఫరస్, దిస్ వైట్ ఫాస్ఫరస్ హ్యాస్ 4 ఫాస్ఫరస్ ఆటమ్స్
and they are bonded like this. Three atoms on the base connected with each other and one atom on the top which connect with three other atoms. So each phosphor atom forms three single bonds with three other phosphorus atoms, so that four atoms will combine together as a P4 molecule. In the case of red phosphorus, these P4 molecules are arranged like chain structures, like this. This is one P4 molecule. Instead of this bond, they form another bond with next adjacent molecule, so that a chain like structure will be formed like this. Because of this structure, this red phosphorus is less reactive than white phosphorus. We have a question: why white phosphorus is more reactive than red phosphorus? In red phosphorus, several P4 molecules are connected to form a chain like structure, whereas in white phosphorus, each phosphor atom is an independent unit. That's why white phosphorus is more reactive than red phosphorus. Then we have another question: why nitrogen is inert? Nitrogen is a small molecule with high electronegativity. That's why a strong pi bonds are formed. In addition to one sigma bond, two pi bonds are formed between two nitrogen atoms. So nitrogen exists as N2 molecule, whereas phosphorus exists as P4 molecule. This is another question they will ask us. N2 is the atomic, whereas P4 is tetraatomic. Why? Since small size and high electronegativity, nitrogen can form three bonds in between two atoms, but this type of pi bonds is not possible in phosphorus because of its large size. Phosphorus and nitrogen both will exhibit trivalency. Their valency is 3. Phosphorus and nitrogen rendu kuda 3 valency ne pradarshisthayi. Phosphorus ekabandhalanu maatrame erparustundi, pi bonds ni erparchaledu. Kaaranamu adi paramanu parimanam peddadiga undatam. Nitrogen paramanu parimanam chinnadiga unnadi, adhika runa vididhatmanam unna kaaranamga rendu nitrogen paramanuvala madhya pi bandhalu anevi erpadtayi. Ade pi bandhalu phosphorus lo saadhyam kaadu. అందువల్ల ఏకబంధాలతో ఉంటూ చతుర్పరమాణుకంగా ఉంటుంది, నైట్రోజన్ ద్విపరమాణుకంగా ఉంటుంది. కాబట్టి నైట్రోజన్, వై నైట్రోజన్ ఈజ్ డయాటమిక్ అండ్ ఫాస్ఫరస్ ఈజ్ ట్రయాటమిక్ అనే ప్రశ్నకు సమాధానం ఇది. నెక్స్ట్ రెండవది వచ్చేసేసి నైట్రోజన్ ఈజ్ ఇనర్ట్. ఎందుకు ఇనర్ట్గా ఉంటుంది? ఒక అణువు రసాయనిక చర్యలో పాల్గొనాలి అంటే దాని మధ్య ఉండే బాండ్స్ బ్రేక్ అవ్వాలి. ఎనీ మాలిక్యూల్ కెన్ టేక్ పార్ట్ ఇన్ టు ఏ కెమికల్ రియాక్షన్ ఓన్లీ వెన్ ద బాండ్స్, the interatomic bonds in a molecules are broken, then only it can take part into the chemical reaction. Nitrogen is inert, whereas phosphorus is very reactive. The activeness of phosphorus as the inertness of nitrogen is because of the difference in their bonds. Phosphorus can form only single bonds, whereas nitrogen can form triple bond, and this triple bond is a very strong bond, and its bond dissociation energy is nearly 320 kilocalories, which is not available in normal chemical reactions. ఈ N2 molecule ని బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ వచ్చినప్పుడు మాత్రమే ఆ బాండ్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నైట్రోజన్ అనేది జనరల్గా సాధారణ పరిస్థితుల్లో ఇది రసాయనిక చర్యలలో పాల్గొనదు. ఫాస్ఫరస్ విగ్రస్గా కెమికల్ రియాక్షన్స్లో పాల్గొంటుంది. ఇన్ ఎయిర్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ మిక్స్డ్ టుగెదర్, బట్ దే విల్ నాట్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ అన్లెస్ ఏ హై టెంపరేచర్ is there. Only in presence of electric arc, only nitrogen and oxygen can react. That's why nitrogen, the inertness of nitrogen is due to the strong triple bond between two nitrogen atoms in N2 molecule. Nitrogen yokka jadatvaniki karanamu, nitrogen anuvulo rendu nitrogen paramanuvala madhya balamaina tribandham unnadi. Edaina anu rasayanik charyalo eppudu palgontundi, dani bandhalu vidipoyinappudu. దీని బంధ విచ్ఛేదక శక్తి చాలా ఎక్కువ, కాబట్టి దీనికి కావలసిన శక్తి సాధారణమైన రసాయనిక చర్యలో మనకు లభ్యం కాదు. అందుచే నైట్రోజన్ అనేది జడ స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో నైట్రోజన్ జడత్వానికి కారణం. కాబట్టి
ఏమేమి క్వశ్చన్స్ ఆన్సర్? అలెట్రోపీ అంటే తెలిసింది, నైట్రోజన్ యొక్క ఇనర్ట్నెస్ తెలిసింది, నైట్రోజన్ డయాటమిక్గా ఉంటుంది, ఫాస్ఫరస్ టెట్రాటమిక్ అనే దానికి మనకు ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఎందుకు రియాక్టివ్గా ఉంటుంది రెడ్ ఫాస్ఫరస్ కన్నా అనే దానికి కూడా మనకు ఆన్సర్ వచ్చింది. నేను లాస్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే మనం తీసుకున్నట్లయితే ఈ ఫిఫ్త్ గే గ్రూప్ ఎలిమెంట్స్లో మనం చూసుకున్నట్లయితే ఫాస్ఫరస్ ఆ తర్వాతి మూలకాలలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ఏ మనం తీసుకున్నాం అనుకోండి, ఫాస్ఫరస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నంబర్ వచ్చేసి 15. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నియాన్ 3s2 3p3. ఇక్కడ 3d ఆర్బిటాల్ ఎంటీగా ఉంటుంది. కాబట్టి 3d ఆర్బిటాల్ ఎంటీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్సైటెడ్ స్టేట్లో ఈ ఎస్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో పెయిర్ అప్ అయిన ఎలక్ట్రాన్స్, ఇవి పి ఆర్బిటాల్స్లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయినప్పుడు అంతకుముందు మూడు ఎలక్ట్రాన్స్ ఉంటే, 3 వ్యాలెన్సీ ఉంటే, ఈ ఎక్సైటెడ్ స్టేట్లో ఎలక్ట్రాన్ ఇందులోకి ఎక్సైట్ అవటం వల్ల ఇది పెంటావాలెంట్గా కూడా కలుస్తుంది. అందువల్ల ఫాస్ఫరస్ కెన్ ఫామ్ PCl5 మాలిక్యూల్ బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ డి ఆర్బిటాల్. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటాడు, ఫాస్ఫరస్ కెన్ ఫామ్ PCl5 వేరేజ్ నైట్రోజన్ కెనాట్ ఫామ్ NCl5, వై అంటాడు. ఫాస్ఫరస్ PCl5ను ఫామ్ చేస్తే నైట్రోజన్ NCl5ను ఫామ్ చేయదు, ఎందువల్ల అంటాడు. ఫాస్ఫరస్ రెండు కూడా జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకటే, కానీ ఫాస్ఫరస్లో ఎంటీడీ ఆర్బిటాల్ ఉంటుంది, నైట్రోజన్లో ఎంటీడీ ఆర్బిటాల్ ఉండదు. డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఎంటీడీ ఆర్బిటాల్ నైట్రోజన్ కెనాట్ ఫామ్ ఏ పెంటావాలెంట్ కాంపౌండ్, వేరాజ్ ఫాస్ఫరస్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ ఎంటీడీ ఆర్బిటాల్ ఇట్ కెన్ ఎగ్జిబిట్ పెంటావాలెన్సీ టు ఫామ్ PCl5 మాలిక్యూల్. ఇప్పుడు ఫాస్ఫరస్ తరువాత నెక్స్ట్ మనకున్న ఎలిమెంట్స్, నైట్రోజన్ ఫాస్ఫరస్ తర్వాత ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. ఈ ఎలిమెంట్స్లో కూడా మనకు దిస్ S2P3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఎంటీడీ ఆర్బిటాల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వ్యాలెన్సీ షెల్లో ఉండే ఎస్ ఆర్బిటాల్స్ మనకి అటామిక్ సైజ్ పెరిగే కొద్దీ ఈ పీలోకి ఎక్సైట్ అయ్యే నేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వ్యాలెన్సీ ఎస్ ఆర్బిటాల్ వ్యాలెన్సీ షెల్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ ద 2 ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఎస్ ఆర్బిటాల్ ఆఫ్ వ్యాలెన్సీ షెల్ ఆర్ రిలక్టెంట్ టు అన్కపుల్ అండ్ ఎంటర్ ఇన్ టు ద పి ఆర్బిటాల్ వెన్ వీ మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. దట్ యాటిట్యూడ్ ఈజ్ సెట్ టు బి ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. వ్యాలెన్సీ స్థాయిలో ఉన్న ఎస్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్లు పి ఆర్బిటాల్లోకి ప్రవేశించడానికి విముఖతను చూపుతాయి. ఒక గ్రూప్లో పైనుండి కిందకు పరమాణు సంఖ్య పెరిగే కొలది. కాబట్టి ఇక్కడ నీకు ఫాస్ఫరస్లో పెంటావాలెంట్ అనేది మోస్ట్ స్టేబుల్గా ఉంటే, బిస్మత్ విషయానికి వచ్చేసరికి పెంటావాలెంట్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. ద స్టెబిలిటీ ఆఫ్ పెంటావాలెన్సీ ఈజ్ లెస్ ఇన్ బిస్మత్. మోర్ కామన్లీ ట్రైవలెంట్ కాంపౌండ్స్నే బిస్మత్ ఏర్పరుస్తుంది. ద పెంటావాలెన్సీ క్యారెక్టర్ అనేది పైనుంచి క్రిందకు గ్రాడ్యువల్గా స్టెబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావము, వ్యాలెన్సీ స్థాయిలోని ఎస్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్లు డి ఆర్బిటాల్లో ప్రవేశించడానికి విముఖత చూపుతాయి. ఆ ప్రవృత్తినే జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావము అని అంటారు. జనరల్గా ఈ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి ఆన్వర్డ్స్ వీ అబ్జర్వ్ దిస్. అందువల్ల పై నుండి క్రిందకు వచ్చేసరికి ఆ వ్యాలెన్స్ యొక్క స్టెబిలిటీ తగ్గిపోయి లోయర్ వ్యాలెన్స్ యొక్క స్టెబిలిటీ మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు రెండు క్వశ్చన్లు గుర్తుగా పెట్టుకోండి, ఫాస్ఫరస్ PCl ఫామ్ చేయగా నైట్రోజన్ NCl ఫామ్ను ఫామ్ చేయదు, ఎందుకు అని అడుగుతాడు. బికాస్ ఫాస్ఫరస్లో ఎంటీడీ ఆర్బిటాల్ ఉంటుంది, నైట్రోజన్లో ఎంటీడీ ఆర్బిటాల్ ఉండదు, అందుచే నైట్రోజన్ పెంటావాలెన్సీని ప్రదర్శించదు. నెక్స్ట్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? గ్రూపులో పైనుండి క్రిందకు ఫాస్ఫరస్ ఆర్సెనిక్ యాంటిమోనీ బిస్మత్ పైనుంచి క్రిందకు మనం మూవ్ అయినట్లయితే పరమాణు పరిమాణం జనరల్గా పెరుగుతూ ఉంటుంది. పరమాణు పరిమాణం పెరగటం వల్ల ఎస్ ఆర్బిటాలకు డి ఆర్బిటాలకు మధ్య ఆ ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అందువల్ల ఎస్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్లు ఎంటీడీ ఆర్బిటాల్లోకి వెళ్ళటానికి ఇష్టపడవు. దే రిలక్టెంట్ టు ఎంటర్ ఇన్ టు డి ఆర్బిటాల్ బికాస్ ఆఫ్ ది లార్జ్ ఎనర్జీ గ్యాప్. అందువల్ల ఆ పెంటావాలెన్సీ యొక్క స్టెబిలిటీ అనేది పైనుండి క్రిందకు తగ్గిపోతూ ఉంటుంది. దట్స్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ద
reluctance of electron pair present in the s orbital of valence shell of an atom to take part into the bonding is said to be inert pair effect. Valence sthayi loni s orbital lo unde electron janta bandhamlo palgonataniki vimukhatanu choopinche pravrutine jada electron janta prabhavamu ani antaru. కాబట్టి ఈ రకంగా మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేక రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. నేను సపరేట్గా మీకు పీడిఎఫ్ ఫార్మాట్ పంపిస్తున్నాను కాబట్టి వాటిలో ఉండే 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఈ 1కి 2 సార్లు ఈ రీజన్స్ని చూసి మీరు ఆ క్వశ్చన్స్ని చదవగలరు.